వాట్సప్ గైస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని అయితే రివ్యూ చేయబోతున్నాను సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్ మైసెల్ఫ్ జాషువా కమలాకర్ ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోర్సెస్ కెరియర్స్ కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్ సో వీటి గురించి క్లీన్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం సో బ్యాండింగ్ అప్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ Let's get started. ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈ యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొంచెం దీని గురించి హిస్టరీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో యాక్చువల్గా ఈ యూనివర్సిటీని 2002లో సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే పిలిచేవారు దాని తర్వాత 2010లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే దీన్ని పిలవడం జరిగింది అండ్ 2020లో ప్రజెంట్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీగా దీన్ని పిలవటం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2002లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 55 ఏకర్స్ అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి గట్కేసర్ హైదరాబాద్ తెలంగాణ అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అలాగే ఈ యూనివర్సిటీకి టిఎస్ఎం సెట్ ఐసెట్ అలాగే పీజీఈ సెట్ కోడ్ వచ్చేసి సివిఎస్ఆర్ అలాగే యూనివర్సిటీ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో వచ్చేసి 15:1 అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ యూనివర్సిటీకి ఉన్న కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ అయితే చూసుకుందాం సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఏఐసిటీతో అప్రూవల్ అయింది అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అప్రూవల్ అయితే అయింది అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి జేఎన్టీ హైదరాబాద్తో అఫిలియేట్ అవడం అయితే జరిగింది అలాగే ఈ యూనివర్సిటీని యూజీసీ అటానమస్ గా గ్రాంటెడ్ అయితే చేయడం జరిగింది అలాగే ఈ యూనివర్సిటీని జేఎన్టీ హైదరాబాద్ వారు రీసెర్చ్ సెంటర్ గా దీన్ని అప్రూవల్ చేయడం అయితే జరిగింది అలాగే ఈ యూనివర్సిటీకి న్యాక్ వారు ఏ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎన్బిఏ వారు యూజీ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా అక్రిడేషన్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు ఈ యొక్క యూనివర్సిటీకి అక్రిడేషన్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొన్ని స్టూడెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఫస్ట్గా ఈ యొక్క యూనివర్సిటీలో మీకు డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది సో డ్రెస్ కోడ్ని మీరు కంపల్సరీగా అయితే పాటించాల్సి ఉంటుంది సో బాయ్స్కి వచ్చేసి ట్రౌజర్స్ కాలర్డ్ షర్ట్ అలాగే ఫార్మల్ షూస్ అయితే వేయాల్సి ఉంటుంది అండ్ గర్ల్స్కి వచ్చేసి సల్వార్ కామీస్ విత్ దుప్పాటా అండ్ ఫార్మల్ ఫుట్వేర్ అయితే వేయాల్సి ఉంటుంది అలాగే ఈ యూనివర్సిటీలో మీరు ఐడెంటిటీ కార్డు కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది అలాగే ఈ యూనివర్సిటీలో మీకు డైలీ మెంటరింగ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ యూనివర్సిటీలో కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ సో ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీ లైబ్రరీ వచ్చేసి 30,000 స్క్వేర్ ఫీట్లో 3 ఫ్లోర్స్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సో మనకి ఈ లైబ్రరీలో 70,000 వాల్యూమ్స్ అలాగే 250 సిస్టమ్స్ ఫర్ డిజిటల్ లైబ్రరీ అలాగే 250 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది సో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి సో మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఈ యూనివర్సిటీలో మనకి ఫుడ్ కోర్ట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది సో మనకి టోటల్గా 2,600 స్క్వేర్ ఫీట్లో ఈ ఫుడ్ కోర్ట్ని అయితే మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు మనకైతే అవైలబుల్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ కూడా అయితే అవైలబుల్గా ఉంది సో మనకి హెల్త్ సెంటర్లో మనకి డాక్టర్ అండ్ నర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు అలాగే మనకి కన్సల్టేషన్ రూమ్స్ ఫార్మసీ అబ్జర్వేషన్ బెడ్స్ ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ బీపీ అపారటస్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అయితే ఈ యొక్క హెల్త్ సెంటర్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో ఏటీఎం ఫెసిలిటీ కూడా అయితే ఉంది సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం అయితే మనకి క్యాంపస్లో అయితే అవైలబుల్గా ఉంది
అలాగే మనకి దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీ సరౌండింగ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో హాస్టల్స్ అండ్ అకామిడేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుండి వస్తారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి హాస్టల్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనకి బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, అలాగే బెడ్, టేబుల్, చైర్ అండ్ కబోర్డ్ అయితే ఇస్తారు. అలాగే మనకి గ్యాస్ అండ్ స్టీమ్ బేస్డ్ హైజీనిక్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. అలాగే క్లీన్లీనెస్, లాండ్రీ, స్టేషనరీ షాప్, ఎయిర్ కూలర్ ఆర్ ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అలాగే మనకి ఇన్ క్యాంపస్ హాస్పిటల్ విత్ అంబులెన్స్ సర్వీస్ అయితే ఉంది. అలాగే మనకి వైఫై కూడా అయితే అవైలబుల్గా ఉంటుంది, పార్కింగ్, అలాగే మనకి లైబ్రరీ, అలాగే జిమ్నాషియంకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అయితే మనకి హాస్టల్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి ఇండోర్ గేమ్స్ వచ్చేసి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, ఫిట్నెస్ సెంటర్. అలాగే అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్ కూడా అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి యూనివర్సిటీ నుండి కొన్ని అచీవ్మెంట్స్ కూడా అయితే వచ్చాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీ నుండి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అరౌండ్ ఒక 50% వరకు అయితే మనకి యూనివర్సిటీ వారు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఒక లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ నుండి మీరు ఏ ఏరియా నుండి బస్సెస్ ఈ యొక్క యూనివర్సిటీకి వస్తాయి, అలాగే వాటి యొక్క బస్ ఫీ ఎంత అనేది ఆ లింక్ నుండి మీరు అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ఎన్ఎస్ఎస్ కింద మనకి రెగ్యులర్ యాక్టివిటీస్, స్పెషల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ లెవెల్ ప్రోగ్రామ్స్, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్, అలాగే నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివి వీళ్ళైతే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళ కింద మనకి కొన్ని అవార్డ్స్ కూడా అయితే వచ్చాయి, లైక్ యూనివర్సిటీ లెవెల్ అవార్డ్స్, స్టేట్ లెవెల్ అవార్డ్స్, నేషనల్ లెవెల్ అవార్డ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అవార్డ్స్ రావడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్ రీసెంట్గా ఈ యూనివర్సిటీలో ఎన్సీసీ కూడా అయితే స్టార్ట్ అయిందనమాట. సో మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2020-2021 ఫస్ట్ బ్యాచెస్ అవటం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ యూనివర్సిటీలో క్లబ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా అయితే ఉన్నాయి. సో మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు మనకి కొన్ని కల్చరల్ క్లబ్స్ అయితే ఉన్నాయి. సో మనకి అలా నర్తానా, గ్రోవిన్ హౌస్, అలాగే టోస్ట్ మాస్టర్స్ క్లబ్, సహాయ, ఇట్లా మనకి కొన్ని కల్చరల్ క్లబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి టెక్నికల్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి, లైక్ క్యాట్, విఎల్ఎస్ఐ, వ్యూ, మ్యాట్ ల్యాబ్, రోబోటిక్స్ క్లౌడ్ క్లబ్, కోడ్ క్లబ్, ఇట్లాంటి మనకి కొన్ని టెక్నికల్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ హ్యాకథాన్స్ కూడా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, లైక్ టెక్ హ్యాక్ కొలాబరేటర్, అలాగే వైభవ, అలాగే స్మార్ట్ ఐఓటీ, బ్లాక్ చైన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ యూనివర్సిటీలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో మనకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కింద మనకి 15 అయితే ఉన్నాయి. సో మనకి కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, అలాగే మనకి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ డేటా సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫ్రెండ్స్ అలాగే మనకి స్కూల్ ఆఫ్ ఫార్మసీలో మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అయితే ఉంది, అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి బీబీఏ అయితే అవైలబుల్గా ఉంది, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్లో మనకి బిఎస్సి అగ్రికల్చర్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్లో మనకి బీకామర్స్, అలాగే బ్యాచిలర్ ఇన్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న ప్రోగ్రామ్స్ అయితే చూసుకుందాం. సో మనకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో 12 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసి విఎల్ఎస్ఐ, సిస్టమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండ్ మెషిన్ డిజైన్. అలాగే ఫ్రెండ్స్ మనకి స్కూల్ ఆఫ్ ఫార్మసీలో మనకి 6 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, ఫార్మసిటిక్స్, ఫార్మకాలజీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మా అనాలిసిస్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మటికల్, రెగ్యులటరీ అఫైర్స్. సో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి ఎంబీఏ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో డాక్టరేట్ ప్రోగ్రామ్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి 7 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో మనకి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ ఐటీ, సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఫ్రెండ్స్ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో మనకి ఫార్మసీ, అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్, అలాగే స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. సో మనకి ఇన్ని పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీలు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బీటెక్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫై ఉండాలి. సో మీ ఇంటర్మీడియట్ లో మీకు 45% అయితే ఉండాలి. అలాగే జనరల్ కేటగిరీ కింద మీరు టీఎస్ ఎంసెట్ నుండి అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఫారెన్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద మీరు AIEEE, JEE మెయిన్స్, టీఎస్ ఎంసెట్, అలాగే 10+2 ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఈ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని మీరు ఈ కేటగిరీలో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు డిప్లొమా చేసి లేటరల్ ఎంట్రీ కింద ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, సో మీ డిప్లొమాలో మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలి. అలాగే మీ డిప్లొమాలో మీకు 45% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మీరు టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మీకు జనరల్ కేటగిరీ కింద మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీఫామ్ సి అలాగే ఫామ్ డికి మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ లో 50% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మీకు టీఎస్ ఎంసెట్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, పీజీ ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే, సో మీ యొక్క బ్యాచులర్స్ డిగ్రీలో మీకు 50% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. అలాగే జనరల్ కేటగిరీ కింద మీరు టీఎస్ పీజీ సెట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫారెన్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద మీరు గేట్ ఎగ్జామ్స్ నుండి కానీ, సో ఈ గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ మాస్టర్స్ లో ఫార్మ్ సిక్స్ సంబంధించిన కోర్సెస్ చేయాలంటే మీ యొక్క బ్యాచులర్స్ డిగ్రీలో మీ 50% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. సో జనరల్ కేటగిరీ కింద టీఎస్ పీజీ సెట్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఫారెన్ కేటగిరీ కానీ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద మీరు తీసుకోవాలనుకుంటే జీప్యాట్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మీరు చేయాలనుకుంటే మీరు మీ యొక్క బ్యాచులర్స్ డిగ్రీలో 50% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మీకు జనరల్ కేటగిరీ కింద టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ నుండి మీకు ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మీ యొక్క ఇంజనీరింగ్ బ్రాంచ్ లో 50% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మీరు యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది, ఆ ఎగ్జామ్ నుండి అయినా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు నెట్ కానీ స్లెట్ ఎగ్జామ్స్ కానీ రాసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మీరు పార్టిసిపేట్ చేసి అక్కడ నుండి మీ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ కట్ ఆఫ్ వచ్చేసి 2019 టీఎస్ ఎంసెట్ ఫైనల్ ర్యాంక్ నుండి అయితే తీసుకున్నాను. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు ఈచ్ బ్రాంచ్ కి ఈచ్ కేటగిరీకి ఎంతెంత రావాలని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. సో 2021కి ఎగ్జాక్ట్గా ఇదే కట్ ఆఫ్స్ అయితే ఉండవు, కానీ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ కట్ ఆఫ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీస్. సో ఫ్రెండ్స్, మనకి బీటెక్ 2020 నుండి స్టార్ట్ అయ్యే కోర్సెస్ అన్నిటికి కూడా, సో అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ నుండి మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు 1 ఇయర్కి వచ్చేసి 2,50,000 రూపీస్, అండ్ మీరు ఎంసెట్ నుండి అడ్మిషన్ కనుక తీసుకున్నట్లయితే 1,25,000 రూపీస్. ఇదేంటో వెరైటీగా అయితే ఉంది. వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి మీకు డబల్ ధమాకా అయితే ఫీజులు అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ బీఫార్మసీలో అలాగే మిగిలిన కోర్సెస్ అన్నిటికి కూడా ఫీజు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, హాస్టల్స్ కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. 3% ఆక్యుపెన్సీ, అటాచ్డ్ నాన్ ఏసీ రూమ్కి వచ్చేసి యాన్యువల్గా 80,000 రూపీస్, అలాగే హాస్టల్ డిపాజిట్ వచ్చేసి 5,000 రూపీస్, అలాగే 3% ఆక్యుపెన్సీ అటాచ్డ్ ఏసీ రూమ్ అయితే యాన్యువల్గా వచ్చేసి 90,000 రూపీస్, అలాగే 4% ఆక్యుపెన్సీ కామన్ నాన్ ఏసీ రూమ్ అయితే మీకు ఇయర్కి వచ్చేసి 70,000 రూపీస్. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫీ కూడా అయితే చూడొచ్చు. సో బస్కి వచ్చేసి మీ డిస్టెన్స్ని బట్టి ఫీజు అనేది వేరీ అవుతుంది. సో వీళ్ళు హైయెస్ట్గా వచ్చేసి 25,000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, యూనివర్సిటీ వాళ్ళు కొన్ని స్కాలర్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క పేరెంట్ ఇన్కమ్ వచ్చేసి less than 2 lakhs పర్ యానం కనుకున్నట్లయితే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి less than 1 lakh పర్ యానం ఉన్నట్లయితే మీకు కూడా ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉంటారో మీరు ఖచ్చితంగా 75% ఆఫ్ ద అటెండెన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యూనివర్సిటీకి కొన్ని రిక్రూట్ చేసుకునే కంపెనీస్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు. మనకి కాగ్నిజెంట్, కేప్జెమినై, అమెజాన్, టీసీఎస్, టెక్ మహీంద్ర, ఎసెన్షర్, డెల్, హెచ్సిఎల్, హెచ్పి, ఇన్ఫోసిస్, ఇంకా మనకి చాలా కంపెనీస్ అనేది రిక్రూట్ చేసుకోవడానికి యూనివర్సిటీకి రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ యూనివర్సిటీలో 2021లో టోటల్గా 1,274+ ఆఫర్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.483 lakhs పర్ యానం. అలాగే మనకి టోటల్గా 150+ కంపెనీస్ అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అండ్ మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి
12 lakh rupees పర్ యానం. అలాగే ఫ్రెండ్స్ 24 స్టూడెంట్స్ కి మోర్ దెన్ 5 ఆఫర్స్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది. సో ఈ యూనివర్సిటీకి బీటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh 25,000 rupees పర్ యానం. అలాగే ఎంటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 25,000 rupees పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీ డౌట్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యూ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.